अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज़। आदाब नाजरीन, शहर हैदराबाद हल्के असेंबली जुबली हिल्स रहमत नगर डिवीज़न के टीआरएस लीडर्स की जानिब से एक प्रेस मीट मुनक़िद की गई। मीडिया से बात करते हुए रहमत नगर डिवीज़न प्रेसिडेंट नागराज ने कहा कि कांग्रेस लीडर्स टीआरएस पार्टी पर गलत इल्ज़ाम लगाना बंद करें, वरना उन पर लीगल एक्शन लिया जाएगा। इस मौके पर रहमत नगर डिवीज़न प्रेसिडेंट नागराज, जनरल सेक्रेटरी शरीफ, SCCL प्रेसिडेंट रविशंकर, लियाकत अली, अरुण कुमार, बशीर, सीएन रेड्डी, सुब्बा राजू, गफूर, साबिर, फयाज, जावेद, उमर, रजनीकांत और टीआरएस के मुकामी कारकुन मौजूद थे। आइए देखते हैं हमारे नुमाइंदे की रिपोर्ट।
నా పేరు కొండాపురం నాగరాజ్, అహ్మద్ నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడిని. ఇక్కడ వచ్చినటువంటి మా డివిజన్ నాయకులందరూ ఈరోజు కేవలం నిన్న జరిగినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుల తప్పుడు దండయాత్ర గురించి, ఈ యొక్క లోకల్గా రేపత్తంలో వాళ్ళు నలుగురు కార్యకర్తలు వేసుకొని పర్యటించి తెలంగాణ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కబ్జాలు చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు అనే ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి కేవలం వాళ్ళు పత్రికలలో ఫోటోలు పోజులు ఇవ్వడానికి, విలేకరుల ముందు వాళ్ళ ఫోటో రావడానికి, వారి గురించి వీరి గురించి ఇన్నాళ్ళు లేని వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కేవలం ఈరోజు నిన్న వచ్చారు. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున చేపట్టిన ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడానికి వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎలాంటి హెల్ప్ కూడా ప్రజలకు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను చూసి ఓర్వలేక వాళ్ళు ఆ యొక్క బాధను భరించలేక పబ్లిక్ మధ్యలో వచ్చి పబ్లిక్ని మభ్యపెడుతున్నారు. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు మా డివిజన్లో పర్యటించి కేవలం పర్యటన కాదని ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళు వారు ఫోటోలు పోజ్ వచ్చిందంటే భయపడి అన్నా నీ దగ్గరికి పోయి అన్న నీకు ఏం కావాలో చెప్పు అని మాట్లాడుకోవడానికి లోపల లోపల డొనేషన్లు, ఇల్లు కడితే 50,000 రూపాయల డొనేషన్లు వసూలు చేస్తుంది కేవలం కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ లీడర్లు ఎవరు కూడా గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మా గౌరవ శాసనసభ్యులు మాగంటి శ్రీ గోపినాథ్ గారు ప్రత్యేకంగా లబ్ధిదారుని ఇంటికి చేకూడాలని చెప్పి కార్యకర్తలందరినీ, బస్తీ నాయకులను, డివిజన్ నాయకులను, వార్డు మెంబర్లను, ఏరియా సభ మెంబర్లను, బస్తీ ప్రెసిడెంట్స్ని అందరినీ తీసుకొని